ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాలు, అదే విధంగా మరల వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చే అవకాశం ఉందా లేదా, ఈ యొక్క 4.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై మనతో మాట్లాడడానికి 33 ఓడికి సంబంధించిన కార్పొరేటర్ మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి, విజయవాడ కార్పొరేటర్ గా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఖచ్చితంగా మరలా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందా రాష్ట్ర వ్యాప్తంగా? 100% మళ్ళీ రానున్న రోజుల్లో 175 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం సాధిస్తారనేది ఘంటాబద్ధంగా చెప్తాం. ఎందుకంటే 2019 ముందుకు ఉన్న విజయవాడ నగరం, 2019 తర్వాత ఉన్న విజయవాడ నగరాన్ని మేము ఏ రోడ్లోకి ఏ డివిజన్లోకైనా చాలా గర్వంగా తీసుకెళ్ళి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ చేసిన అభివృద్ధి అని చూపించగలం. గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది పక్కన పెట్టి వారి ఆస్తుల్ని పెంచుకున్నారు, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పారో, నవరత్నాలు చెప్పారో, అవన్నీ పూర్తి చేయడమే కాకుండా విజయవాడ నగరాన్ని ప్రపంచ పటంలోనే ఒక అద్భుత నగరంగా చేయడంలో 100కి 100% ఆయన సఫలీకృతం అయ్యారని ఘంటాబద్ధంగా చెప్తున్నాం. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ప్రజల్లో నిరంతరం మమేకమయ్యే వ్యక్తి, నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి కూడా మల్లాది విష్ణు గారి గురించి ఏం చెప్తారు? ఇక్కడ నగర పార్టీ అధ్యక్షుడు కూడా నియమించారు, ఆయన ప్రజలు ఉండే విధానం గురించి. మల్లాది విష్ణు గారికి పదవి అనేది ఓన్లీ అలంకారప్రాయమే, ఎందుకంటే ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజల నుంచి ఉద్భవించిన వ్యక్తిగా చెప్పొచ్చు మేము. ఎందుకంటే ఆనాటి రంగాగారితో మొదలుపెట్టి అంత సీనియర్ నాయకుడు, రంగాగారు తర్వాత ఆయన ఫాలోవర్గా అంత సీనియర్ నాయకుడు విజయవాడ నగరంలో ఉన్నది ఏకైక వ్యక్తి మల్లాది విష్ణు గారే. ఆయనకి ప్రతి చోట కూడా డివిజన్స్లో కులాలకు అతీతంగా ఆయనకంటూ ఒక సపరేట్ వర్గం ఉంది. ఆయన అభిమానించే కార్యకర్తలు ఉన్నారు, ఆయనతో పాటు పనిచేసేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడూ కూడా నాకు పదవి ఉంటేనే పనిచేస్తాననే విషయానికి దూరంగా ఉంటూ ఆయన ఎప్పుడు 6 గంటల నుంచి రాత్రి 12 దాకా కూడా ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటారు, ప్రజల సమస్యలు తీర్చడానికే ఉంటాడు. ఆయన విజయవాడ మధ్య నియోజకవర్గం ఏర్పడ్డాక, అంతకుముందు తూర్పుగా ఉండేది, మధ్య నియోజకవర్గం ఏర్పడ్డాక మొట్టమొదటి ఎమ్మెల్యేగా చేశారు, మళ్ళీ రెండోసారి ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఈ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధిలోకి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మల్లాది విష్ణు గారు. వెల్లంపల్లి గారు కూడా ఇన్ఛార్జ్గా నియమించారు, ఆయన గెలుపు కోసం విష్ణు గారు కూడా ముందుకు వెళ్తానంటున్నారు, ఎలా ఉండబోతున్నాయి ఇక్కడ? ఖచ్చితంగా మరొకసారి బండా ఉమా ఓటమి తప్పదంట? 100% అండి, ఎందుకంటే మల్లాది విష్ణు గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల ప్రకారం విష్ణు గారు ఒక కృష్ణుళ్ళ సారథ్యం వహిస్తుంటే వెల్లంపల్లి గారు ఒక అర్జునుళ్ళ విజయాన్ని సాధిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సెంట్రల్ నియోజకవర్గం లాస్ట్ టైం 151వ సీటుగా గెలిస్తే ఈసారి 1వ సీటుగా విజయంతో ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నాం. సరే, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లాది విష్ణుకి ఖచ్చితంగా తగినట్టు ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండబోతుందంటారు ఎమ్మెల్యేకి మించంగా? అది పార్టీ చూసుకుంటుందండి, ఎందుకంటే విష్ణు గారికి కోసం ఇంతకుముందు కూడా చెప్పా, ఆయన పదవులు ఆశించారు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఎప్పుడూ కూడా ఆయన మాకు చెప్పేది ఒకటే, మనకు అధిష్టానం ఏం చెప్పిందో ఆ ప్రకారం మనం పనిచేస్తూ వెళ్ళాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకి మనం నిస్వార్థమైన సేవ చేస్తూ ఉంటే పదవులు అవే వస్తాయని చెప్పే నమ్మే వ్యక్తి కాబట్టి ఆయనకి రానున్న కాలంలో అధిష్టానం ఎంత మంచి పొజిషన్ ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే. ప్రత్యర్థులందరూ కూడా ఏకమవుతున్నారు, తెలుగుదేశం, జనసేన, ఇంకా అనేక పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇదే అదేవిధంగా సొంత ఇంట్లో నుంచే శర్మిల కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కానీ మీ పార్టీ నుండే అనేక మంది ఎమ్మెల్యేలను కూడా చాలా ఘాటు విమర్శలు అయితే చేస్తున్నారు. శర్మిల ప్రభావం అనేది ఖచ్చితంగా పడే అవకాశాలు ఏమి లేవంటారు? మీకు అక్కడే అర్థమైపోతుంది, జగన్ గారు ఎంత ప్రజల గుండెల్లో గట్టిగా నిలబడ్డాడు ఒక కుటుంబ సభ్యుడిలాగా అనేది. ఎందుకంటే ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగన్ గారిని ఎదుర్కోవడం అనేది కష్టం అనేది గ్రహించాకనే షర్మిలమ్మను తీసుకురావడం జరిగింది. అప్పటికే ప్రతిపక్షాలన్నీ ఓటమిని ఒప్పుకున్నట్టే మేము భావిస్తున్నాం. ఈరోజు షర్మిలమ్మ గారు రావడం వల్ల ఏమీ మాకు ఇక్కడ ఓట్ బ్యాంక్ మారుతుందని అయితే అనుకోవట్లే. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న ప్రజలు ఆయనకు ఓటేసి ఆయన అడిగిన 175కి 175 సీట్లతో వైఎస్ఆర్సీపీని మరొకసారి అఖండ విజయంతో గెలిపిస్తారని మాకు పూర్తిగా ధీమా ఉంది. చెప్పండి సార్, లోకేష్ కూడా ఎన్నికల సంఘాలను పూరించారు, ఉత్తరాంధ్ర నుంచి అనేక పర్యటనలు కొనసాగుతున్నాయి. రెడ్ బుక్ అంటూ ఒక బుక్ తయారు చేసుకున్నారు, ఆ బుక్లో వైఎస్ఆర్సీపీ పేర్లు కూడా రాసుకున్నాము. ఖచ్చితంగా మేము అధికారులకు వచ్చిన తర్వాత అవినీతిని కక్కిస్తామని. లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టుకున్నా, యెల్లో బుక్ పెట్టుకున్నా, ఏ కలర్ పుస్తకం పెట్టుకున్నా దానివల్ల ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలకు పూర్తిగా ఇంతకుముందు మేము చెప్తాం చేస్తామని చెప్పిన గత ప్రభుత్వం
మేము చేసాము ఇచ్చామని చెప్పిన ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈ పని చేశాను, నేను చేస్తేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నా. ఈ పరిస్థితుల్లో మేము అప్పుడు అబద్ధం చెప్పాం, ఇప్పుడు వస్తే నిజం చేస్తాం, మేము అదిస్తాం ఇదిస్తామన్న తెలుగుదేశం పార్టీ మాటలు కానీ లోకేష్ గారి మాటలు కానీ, ఆయన శంఖారావం పూరించిన ఘోరావం పూరించిన ఆఖరికి మిగేది వాళ్ళకి అర్థనాదాలు తప్ప విజయకేతనం ఎగలేసేది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీటింగ్ సంబంధించి జరిగిన అభివృద్ధి అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో విష్ణు గారి సహకారంతో మీ 33 డివిజన్ ఈరోజు ఎలా ఉంది గత ప్రభుత్వంతో? నా 33 డివిజన్లో మీ అందరినీ కూడా సాధారణంగా మీడియాని ఆహ్వానిస్తున్నా. ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా గతం ఏంటో, నేడు ఉన్న పరిస్థితి అంటే ప్రజలు చెబుతారు. ఎందుకంటే మేము చెప్పుకోవాల్సిన పని లే. గతంలో నా డివిజన్లో ఏ రోడ్లోకి వెళ్ళినా కూడా మోకాలు లోతు మురుగుతో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉండేది. ఈరోజు విష్ణు గారు శాసనసభ్యుడిగా గెలిచాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ గడిచిన 4.5 సంవత్సరాల్లో 13 రోడ్లని పూర్తిగా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కొత్తది వేసి సిమెంట్ రోడ్లు వేసి వాటర్ లైన్లు వేయడం జరిగింది. ఇంకొక 4 రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర 18 రోడ్లని మేము మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే అయ్యాక మా డివిజన్ అభివృద్ధి పదంలోకి నడిపించాం. అదేవిధంగా ఆంధ్రరత్న పార్క్ అని మా డివిజన్లో పార్క్ ఉంటుంది. అది గతంలో రోజుకి 20-30 మంది వచ్చే పార్క్ని మేము ఈరోజు సుందరవనంగా తయారు చేసి 20 లక్షల రూపాయలతో మేము దాన్ని అభివృద్ధి చేసి దానిలో అన్ని ఐటమ్స్ పెట్టి నిన్నే మేయర్ గారి చేత ఎమ్మెల్యే గారి చేత దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక పంపింగ్ స్టేషన్ కడుతున్నాం. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ మల్లాది విష్ణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.